దిస్ ఈస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నారాయణగూడలోని భవన్స్ న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఉన్నాము. ఈ కాలేజీ ప్రిన్సిపల్ పేరాల కృష్ణారావు గారిని కలవబోతున్నాము. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నేటి ఇబ్రహీంపట్నంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక గురువుగా జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు ప్రిన్సిపల్ స్థాయికి ఎదిగి భవన్స్ న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ప్రిన్సిపల్గా అద్భుతంగా పనిచేస్తూ ఇక్కడ విద్యార్థులకు విద్యా విజయాలను అందిస్తూ వీళ్ళని ఒక గ్లోబల్ విజేతలుగా మార్చేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు ప్రిన్సిపల్గా. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నా పేరు కృష్ణారావు. నేను భవన్స్ న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్కి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ కాలేజీలో యూజీ సెక్షన్లో కామర్స్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ బీఎస్సీ కోర్సెస్ కాంబినేషన్స్ 10 కాంబినేషన్స్లో ఉన్నాయి. అండ్ పీజీలో మాత్రము 5 కాంబినేషన్స్ ఉన్నాయి. నియర్ బై 750 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ కాలేజీ 1956లో ఎంపీ గారు అయిన మేల్కోటే అండ్ మీనన్ గారు, సుదర్శన్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో కాలేజీని ఏర్పాటు చేసి ఆ కాలేజీ సుదర్శన్ గారిని ప్రిన్సిపాల్గా చేసి ఈ కాలేజీని నడపడం జరిగింది. 1956లో గౌరవ మేల్కోటే గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. 70 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. 2025కి 70 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. తెలంగాణలో ఫస్ట్ ప్రైవేట్ ఎయిడెడ్ సెక్షన్లో వచ్చిన మొట్టమొదటి కాలేజీ ఇది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. నాది పూర్వజన్మ సుకృతమే అనుకుంటున్నాను ఈ ప్రిన్సిపాల్గా పనిచేయడం. నేను రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం పక్కన ఒక విలేజ్ నాగన్పల్లిలో పుట్టాను. మా ఫాదర్ పేరు పేరాల యాదగిరిరావు, అమ్మ పేరు మంగమ్మ. వ్యవసాయం బిలో మధ్యతరగతి కుటుంబం. కష్టపడే తత్వమే నేర్చుకున్నాను. కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అనేది మా అమ్మ చెప్తుంది. అదే విధానంలో మేము ముందుకెళ్ళాం. విద్యాభ్యాసం అప్ టు 5th క్లాస్ ఓన్ విలేజ్లో చేసినాము. అండ్ నెక్స్ట్ 7th క్లాస్ వరకు పక్క విలేజ్ అయిన 2 కిలోమీటర్లన్నర ఉంటుంది, పక్క విలేజ్ అయిన పోల్కంపల్లి అనే విలేజ్లో రోజు నడుచుకుంటూ పోవడం రావడం. 8th నుంచి 10th వరకు రాయపోలు గ్రామం, అది 4 కిలోమీటర్లు ఉంటుంది. రోజు 4 కిలోమీటర్ నడవడము, మళ్ళీ రావడం. రోజు 8 కిలోమీటర్స్ నడవాలి. మళ్ళా మార్నింగ్ ఫాదర్కు హెల్ప్ చేస్తాను, బావి దగ్గరికి పోవాలి. మళ్ళీ ఈవినింగ్ ఫాదర్కి వ్యవసాయ పనులు చేసుకుంటూ చేయాలి. రోజు నియర్ బై 6+8 14 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది నడుచుకుంటూ పోయి. రాయపూల్ ZPHSIS గవర్నమెంట్దే, ఇంటర్మీడియట్ ఇబ్రాహీంపట్నం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డిగ్రీ అండ్ ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్ న్యూ గవర్నమెంట్ కాలేజ్, అది అన్ని గవర్నమెంట్ కాలేజ్. ఎంకామ్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో చదివాను, బాగింగంపల్లి. ఎప్పుడైతే ఎంకామ్ అయిపోయిందో ఇమ్మీడియట్లీ భవన్స్ వాళ్ళు నన్ను ఇక్కడ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయడం జరిగింది. యాజ్ ఏ ఫస్ట్గా లెక్చరర్గా సెలెక్ట్ అయినాను. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే కంటిన్యూ అవుతుంది. లెక్చరర్గా 1999 నుంచి 21 జూలై 1 వరకు చేశాను. అంటే లెక్చరర్గా చేసుకుంటూ అండ్ కొన్ని అడ్మిషన్ కమిటీలకు ప్లస్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేసుకుంటూ నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్గా అపాయింట్ అయ్యి 25 ఇయర్స్ నాకు చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఈ కాలేజీ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను కాలేజ్ వాళ్లకు, కాలేజ్ మేనేజ్మెంట్కు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను. లెక్చరర్ పాత్ర చాలా సంతోషకరమైనది, వైస్ ప్రిన్సిపాల్ కూడా చాలా సంతోషకరమైనది. ప్రిన్సిపాల్ పాత్రనే అన్ని అంగులను సాటిస్ఫై చేయాలి. టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడము ఇష్టంతో చేస్తున్నాను. నేనైతే అనుకోలేదు ఏదో అనేది 10th క్లాస్ కంప్లీట్ కావాలనేది, 10th క్లాస్ తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ కావాలి. యాక్చువల్గా మై అంబిషన్ ఈజ్ ద చార్టర్డ్ అకౌంటర్ కావాలనేది మనం ప్రారంభం చేసినాము. కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల అది కాలేకపోయినాము, అది ఆపేసేసి మళ్ళా నాకు ఇష్టమైన ప్రొఫెషన్ అక్కడ కూడా టీచింగే. చార్టర్డ్ అకౌంట్ అయినా సరే చాప్టర్లో టీచింగ్ చేయాలనేది కోరిక. కామర్స్ అంటే ఇష్టమైన సబ్జెక్ట్ నాకు. ఆ కామర్స్లో టీచింగ్ చేయాలనేది మా మహోన్నతమైన ఆ వృత్తికి నేను ఎప్పుడైనా సరే టీచింగ్ కంపల్సరీ అనేది టీచింగ్ కోసమే నేను స్టార్టింగ్ నుంచి అబ్బాయి నేను ఎప్పుడైతే 7th కంప్లీట్ చేసినో 5th క్లాస్ స్టూడెంట్స్, బిలో 5th క్లాస్ స్టూడెంట్స్ ట్యూషన్ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే 10th కంప్లీట్ చేసినో ఈ 7th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ ట్యూషన్. ఎప్పుడైతే నేను ఈ కామర్స్లో సిఈసి తీసుకున్నానో ఆ మ్యాథమెటిక్స్ పార్టిసిపెట్టి ఈ కామర్స్ మీద ఎప్పుడైతే టేస్ట్ వచ్చిందో ఇక కామర్స్ నేను ఎప్పుడు ఇవ్వలేను. నేను డిగ్రీ కంప్లీట్ కాగానే ఇంటర్మీడియట్ వాళ్ళకు ట్యూషన్ చెప్పడం, ట్యూటోరియల్ చెప్పడం, ఎవరన్నా ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వడం, డబ్బులు ఇవ్వకపోతే ఫ్రీగా చెప్పడం అన్నీ చేసుకున్నాను. నియర్ బై నా స్టూడెంట్స్ ఇప్పటి వరకు 4500 స్టూడెంట్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నా యొక్క హెల్ప్ పొంది టీచింగ్లో.
టీచింగ్ మాత్రమే వాళ్ళకి సేవ చేయడం జరిగింది. ప్రిన్సిపల్గా వేలాది మంది విద్యార్థులను సర్వీస్ చేయడము నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతిమణి, కవిత, హౌస్ వైఫ్, మా పాప పేరు మధుబిక, మా బాబు పేరు రిత్విక్ రావు, మా విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబానికి విద్యారాయ్.